సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటారు సార్. జనరల్ గా కూడా చూసుకుంటే ఇప్పుడు జరుగుతుంది కురుక్షేత్రమే సార్, కానీ ఆ కురుక్షేత్రాన్ని ఎవరెవరికి మధ్య అన్నది ఎలా వర్తించుకుంటారన్నది మన మనం మనుషుల్ని బట్టి చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది పేదలకిను పెత్తందారులకి మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం అంటారు. ఈ రోజు వాహన మిత్ర ప్రోగ్రాంలో ఆయన చాలా గర్వంగా అంటే ఎప్పుడు చెప్తా ఉంటారనమాట, ఆయన పేదవాడు చంద్రబాబు గారు పెత్తందారులు, సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది అంటారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇది కురుక్షేత్రమే, ఎవరి మధ్య జరుగుతుంది అంటారు మీరు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటలన్నీ హాస్యాస్పదంగా ఉంటాయండి. ఎందుకంటే అవినీతి పరులు అభివృద్ధి కాముకుల మధ్య కురుక్షేత్రం కాబోతుందండి వచ్చే ఎన్నికలు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఆయన పేదల పక్షం అంటారు. భారతదేశంలో ఉన్న మిగతా 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపితే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తికి సమానం కాదని అంత దోచేశాడు. దోపిడీదారుల్లో నన్ను అడిగితే ప్రపంచ రాజకీయవేత్తల నంబర్ 1 ఆయన. ఆయన పేదవాళ్ళ పక్షం అంటాడు, మేము పేదవాళ్ళ కోసం ఉన్నాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. సరే, సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేశారండి. అంటే ఇవన్నీ కూడా లెక్కల్లో ఉంటాయండి, లెక్కల్లో ఉంటాయి. మనం 100,000 కోట్లు ఎన్ని కోట్లైన సంవత్సరానికి బడ్జెట్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారి కాలంలో 18.21% నిధుల్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించారండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో అది చేస్తున్నా ఇది చేస్తానని చెప్పుకుంటున్నా ఆయన 16.20% సంక్షేమానికి కేటాయించారు. అంటే 2% సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కువ నిధులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. మరి ఈయన ఏం చేశాడు మాకంటే, అంటే టీడీపీ కంటే గొప్పగా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో అభివృద్ధి జరుగుతూ వచ్చింది. కొత్తగా కాలేజీలు యూనివర్సిటీలు తెచ్చారు, కొత్త రోడ్లు వేశారు, భవనాలు కట్టారు, రాజధాని కట్టారు, రకరకాల అభివృద్ధి కూడా కొనసాగింది. ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి పడకేసింది. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏ లేవు, ప్రాజెక్టులు లేవు, ఏమి లేవు. తర్వాత ఆయన ఈరోజు వాహన మిత్రలో చెప్పాడు, నేను వచ్చిన తర్వాత చాలా చేస్తున్నాను. ఏదో ఆటో వాళ్ళ డ్రెస్ వేసుకుని ఆయన ఆ రోజా గారు ఆటో వాళ్ళ మా తిరిగేస్తే ఆటో వాళ్ళక సార్, ఆంధ్రప్రదేశ్లో 9,50,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే వీళ్ళు ఒక 2.5 లక్షల మందికి మాత్రం 10,000 చొప్పున ఇస్తున్నారు. మిగతా 7 లక్షల మందిని మోసం చేసినట్టే కదా పోనీ. మీరు ఇచ్చే 10,000తో జరుగుతుందా? దాదాపు 1,00,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి నష్టం కలిగిస్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం, ఇతర పెంచడం, ఫైన్లు అన్ని లెక్క వేసుకుంటే ఒక్కొక్క ఆటో డ్రైవరు గతం ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈయన 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 కూడా 2.5 లక్షల మందికి ఇస్తే 7 లక్షల మంది ఎంత నష్టపోతున్నారు ఆలోచించండి. ఇంకా ఈ నవరత్నాలు అన్ని కూడా నవ మోసాలేండి. ఎక్కడ అన్ని ఏదో నవరత్నాలు అది ఇది అని చెప్పుకుంటున్నారు. తర్వాత మొత్తం మనం ఇప్పటి వరకు చూస్తే ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు, సంక్షేమం కూడా తెలుగుదేశంతో పోలిస్తే తక్కువే. ఇప్పుడు చెప్పండి, కొన్ని అవినీతి అందామండి, ఎర్రచందనం విపరీతంగా అవినీతి జరుగుతోంది, ఇసుక దొంగ రవాణా జరుగుతోంది, భూకబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మనకు తెలుసు విశాఖపట్నంలో ఋషికొండను కూడా గుండు కొట్టారు. ప్రతి ఊర్లో కొండల్ని గుట్టల్ని అన్నింటిని అమ్మేస్తున్నారు, నాశనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారు, కుట్రదారు జగన్మోహన్ రెడ్డి గారు, అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి గారు, అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన పేదల పక్షం అంటే నమ్మేవాళ్ళు ఎవరండి? అంటే ఏదో ఒక పూట తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 1 వారమో 10 రోజులో నెలలో జైల్లో పెట్టేస్తే ఈయన పెద్ద మనిషి అయిపోయాడా? కాబట్టి రాబోయే ఎన్నికలు అభివృద్ధి కాముకులకు అవినీతి పరులకు మధ్య జరిగే కురుక్షేత్రంగా మేము భావిస్తున్నాం. ఓకే, యా థ్యాంక్ యూ సార్. అంటే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే
ఆయన వర్షన్ ఒకటైతే మీ వర్షన్ ఒకటి. నిజంగా కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు మన మధ్య అసలు అభివృద్ధి చేయలేదని గత 5 సంవత్సరాలుగా. డెఫినెట్గా ఈరోజు ఎవరైతే పోరాడుతున్నారో, చంద్రబాబు గారు అరెస్ట్ కోసం కానీ ఎవరైనా పోరాడుతున్నారంటే అది నిజంగా అభివృద్ధి కాముకులే పోరాడుతున్నారు. సో డెఫినెట్గా వాళ్ళకైనా అవినీతి పరులకు మధ్య యుద్ధం అన్నది రేపొద్దున ఎలక్షన్స్లో తెలుస్తుంది ఎవరు గెలుస్తారని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.